ఎలక్ట్రిక్ కరెంట్ 10th క్లాస్ లోని ఇంపార్టెంట్ చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ లోని కొన్ని బిట్స్ చూడటం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ బిట్, డాష్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బిట్వీన్ టూ క్లౌడ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, లైట్నింగ్. డాష్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బిట్వీన్ టూ క్లౌడ్స్ ఈజ్ లైట్నింగ్. అంటే టూ క్లౌడ్స్ మధ్య ఉన్న ఎలక్ట్రిసిటీ, హై పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వాటి మధ్య ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకి లైట్నింగ్ అనేది ఫామ్ అవుతుంటాయి. సెకండ్ వన్, ఇన్ ద బ్యాటరీ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇన్ టు డాష్ ఎనర్జీ. ఆప్షన్ ఏ మెకానికల్ ఎనర్జీ, ఆప్షన్ బి ఎలక్ట్రిక్, ఆప్షన్ సి మ్యాగ్నెటిక్, ఆప్షన్ డి హీట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఇన్ ద బ్యాటరీ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ. థర్డ్ వన్, డాష్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఆప్షన్ ఏ ఇన్సులేటర్, ఆప్షన్ బి సెమీ కండక్టర్, సి కండక్టర్, డి నన్ ఆఫ్ దిస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దట్ ఈస్ కండక్టర్. కండక్టర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో కండక్టర్స్ కెన్ అలో ద ఎలక్ట్రిసిటీ. ఫోర్త్ వన్, ది అరేంజ్మెంట్ ఆఫ్ ద పాజిటివ్ అయాన్స్ ఇన్ ఎ మెటల్ ఈస్ కాల్డ్. డాష్ ఏ లాటిస్, బి ఎనర్జీ, సి ఎనర్జీ గ్యాప్, డి బ్యాలెన్సీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాటిస్. ఫిఫ్త్ వన్, ది ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ డాష్ ఏ వోల్టేజ్, బి ఎలక్ట్రిక్ కరెంట్, సి రెసిస్టెన్స్, డి నన్ ఆఫ్ దిస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎలక్ట్రిక్ కరెంట్. ది ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. సిక్స్త్ వన్, ది అసైన్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ వోల్ట్, బి ఆంపియర్, సి ఓం, డి ఓమ్ మీటర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆంపియర్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆంపియర్. సెవెంత్ వన్, ద మ్యాగ్నెట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ డాష్ కులోమ్ ఏ 1.602 × 10⁻¹⁹, బి 1.206 × 10⁻¹⁹, సి 1.062 × 10⁻¹⁹, డి నన్ ఆఫ్ దిస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ద మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ 1.602 × 10⁻¹⁹ కులోమ్స్. ఎయిత్ వన్, డాష్ ఈ యూజ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏ వోల్ట్ మీటర్, బి వోల్టామీటర్, సి అమ్మీటర్, డి రెసిస్టర్. ద ఆన్సర్ ఈజ్ సి అమ్మీటర్. అమ్మీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. నైన్త్ వన్, వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆఫ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ ఇట్ త్రూ ఎ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ ఏ రెసిస్టెన్స్, బి వోల్టేజ్, సి కరెంట్, డి కండక్టివిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి వోల్టేజ్. వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ ఇట్ త్రూ ఎ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ వోల్టేజ్. టెన్త్ వన్, ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్టేజ్ ఈస్ ఏ వోల్ట్, బి ఆంపియర్, సి ఓం, డి ఓం మీటర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వోల్ట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్టేజ్ ఈస్ వోల్ట్. 11th వన్, డాష్ ఈ యూజ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ అమ్మీటర్, బి వోల్ట్ మీటర్, సి వోల్టామీటర్, డి రెసిస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్. 12th, ది అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ ఏ కరెంట్, బి వోల్టేజ్, సి రెసిస్టెన్స్, డి నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, రెసిస్టెన్స్. ది అబ్స్ట్రాక్షన్ మీన్స్ అపోజ్. ది అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. 13, డాష్ ఒబే ఓమ్స్ లా ఏ మెటల్స్, బి నాన్ మెటల్స్, సి అలాయ్స్, డి నన్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, మెటల్స్. మెటల్స్ ఒబే ఓమ్స్ లా. 14, ద మెటల్స్ విచ్ ఒబే ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఏ ఓమిక్, బి నానోమిక్, సి డ్రూడ్స్, డి లారెంజెస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓమిక్.
The metals which obey Ohm's law are called ohmic conductors or ohmic. 15. The filament of an electric bulb is made of A. Tungsten, B. Silver, C. Gold, D. Copper. Answer is option A. Tungsten. The filament of an electric bulb is made up of tungsten. 16. The melting point of tungsten is A. 4322 degree centigrade, B. 2342 degree centigrade, C. 2234 degree centigrade, D. 322 degree centigrade. Correct answer is option D. 3422 degree centigrade. That is, the melting point of tungsten is 3422 degree centigrade. 17. Dash are used to make diodes. A. Metals, B. Non-metals, C. Semiconductors, D. None. Option C. Correct answer is option C. Semiconductors. So semiconductors are used to make diodes. 18. The material which offers resistance to the motion of electrons is called A. Resistor, B. Conductor, C. Non-conductor, D. None. Correct answer is option A. Resistor. That means the material which offers resistance to the motion of electrons is called resistor. That property is called resistant. That instrument is called resistor. 19. Electric power is equal to dash. A. V is equal to R. B. P is equal to VI. C. Epsilon is equal to rho T. D. None of these. The correct answer is B. P is equal to V into I. Power is equal to voltage into current. So, electric power P is equal to V into I. 20. The SI unit of power is dash. A. Volt. B. Ampere. C. Watt. D. kWh. Correct answer is option C. Watt. The SI unit of power is watt. 21. Electric energy is equal to dash. A. V is equal to IR. B. Rho is equal to VI. C. Epsilon is equal to PT. D. None of these. The correct answer is option C. Epsilon is equal to PT. Power into time. 22. The SI unit of electric energy is dash. A. Volt. B. Ampere. C. Watt. D. kWh. Correct answer is kWh. Kilowatt hour. The SI unit of electric energy is kilowatt hour. That is kWh. 23. What happens to the resistance of wire if we increase the length of the wire? A. Increase. B. Decreases. C. Remains constant. D. None. The correct answer is option A. Increase. So when we increase the length of the wire, the resistance also increases. 24. 1 kWh value is A. 3.6 into 10 to the power 4 joule. B. 3.6 into 10 to the power 5 joule. C. 3.6 into 10 to the power 6 joule. D. 3.6 into 10 to the power 7 joule. The correct answer is option C. 3.6 into 10 to the power 6 joule. 25. If positive charges are moving from P to Q, then dash. A. P has higher potential. B. Q is at high potential. C. P, Q are at same potential. D. It cannot be decided. Option A. P has higher potential. 26. What about the resistance of a rod when the cross-sectional area of the rod increases? A. Increase. B. Decreases. C. Remains constant. D. None. Option B is correct. Decreases. So what about the resistance of a rod when the cross-sectional area of the rod increases? So if the cross-sectional area of the rod increases, the resistance decreases, inversely proportional. 27. Which of the following is the equation of electric power P? Option A. P is equal to VI. B. P is equal to I square R. C. P is equal to V square by R. D. All. The correct answer is D. All. That means power P is equal to V into I. P is equal to I square R. P is equal to V square by R. 28. Electricity enters or ohms through two wires called lines. The potential difference between
द वायर सी इज यूजुअली अबाउट डैश ए 250 वोल्ट्स बी 240 वोल्ट्स सी 260 वोल्ट्स डी 270 वोल्ट्स द करेक्ट आंसर इज ऑप्शन बी 240 वोल्ट्स द पोटेंशियल डिफरेंस बिटवीन द वायर्स यूजुअली अबाउट 240 वोल्ट्स 29 When the conductor is not connected to the conductor, 29. When the conductor is not connected to the conductor through a battery, the electrons inside the conductor are in dash motion. A. Ordered. B. Random. C. Electric. D. Magnetic. Option B. Random. 30. Which of the following is the SI unit of potential difference? A. Ampere. B. Coulomb. C. Ohm. D. Volt. Correct answer is option D, volt. So, SI unit of potential difference is volt. 31. The SI unit of resistance is dash. A. Ampere. B. Coulomb. C. Ohm. D. Volt. Correct answer is option C, ohm. SI unit of resistance is ohm. 32. 1 volt by 1 ampere is the same as dash. Option A, 1 volt. Option B, 1 coulomb. Option C, 1 ampere. Option D, 1 ohm. So, answer is option D, 1 ohm. So, 1 volt by 1 ampere is the same as 1 ohm. 33. Which of the following are ohmic materials? A, metals. B, non-metals. C, LEDs. D, graphite. Correct answer is A, metals. 34. Which of the following are non-ohmic materials? A. Non-metals. B. LEDs. C. Electrolyte. D. All. Correct answer is D. All. That means non-metals, LEDs, electrodes are the non-ohmic materials. 35. If the current reaches to which ampere, it affects the functioning of heart, causes serious disruption, probably fatal if current lasts for more than 1 second. A. 0.007 ampere. B. 0.07 ampere. C. 0.015 ampere. D. 0.70 ampere. Correct answer is D. 0.7 ampere. 36. Which of the following is the SI unit of resistivity? A. Ohm. B. Ohm meter. C. Meter ohm. D. Ohm by meter. Option B is the correct answer, ohm meter. SI unit of resistivity is ohm meter. 37. Which of the following is small unit of power? A. Volt. B. Ampere. C. Watt. D. Kilowatt. Option C correct, watt. Which of the following is the small unit of power? So is the watt. 38. Which of the following is the product of power and time? A. Electric power. B. Electric force. C. Electric energy. D. None of these. Option C is correct. Electric energy. So, which of the following is the product of power and time? Answer is electric energy. 39. The kilowatt hour is the unit of dash. A. Electric power. B. Electric force. C. Electric energy. D. None of these. The correct answer is C. Electric energy. 40. The filament of an electric bulb is usually made of tungsten because it has A. higher resistivity and melting point. B. lower resistivity and melting point. C. lower resistivity and higher melting point. D. higher resistivity and lower melting point. Option A. higher resistivity and melting point. 41. If the battery is connected with wires, then the wires are increasing in heat. Which of the following does not change? A. Drift speed. B. Resistivity. C. Resistance. D. Density of electron. So, option B is the correct. That means resistivity. 42. Which of the following fact influences the resistance? A. Length. B. Temperature. C. Nature of the substance. D. All of the above. Correct answer is D. All of the above means length, temperature, nature of the substance. 43. Which of the following factors is the effect of electric shock for human body?
ఏ పొటెన్షియల్ డిఫరెన్స్, బి ఎలక్ట్రిక్ కరెంట్, సి రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ, డి ఆల్ ఆఫ్ ది అబో. ఆప్షన్ డి కరెక్ట్. సో దట్ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రిక్ కరెంట్, రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. 44. ఫర్ ఓమిక్ కండక్టర్స్ వి ప్రపోర్షనల్ డయాగ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, బి స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, సి స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్ థర్డ్ క్వాడ్రంట్, డి స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఆన్సర్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. 45. 3 వోల్ట్స్, 4 వోల్ట్స్, 5 వోల్ట్, 6 వోల్ట్స్ బ్యాటరీస్ ఆర్ కనెక్ట్ ఇన్ సిరీస్, దెన్ రిజల్టెంట్ పొటెన్షియల్ ఈజ్. ఆప్షన్ బి 18. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ V=V1+V2+V3+V4 ఫార్ములా 3+4 7, 7+5 12, 12+6 18 వోల్ట్స్. బి కరెక్ట్. 46. ఇఫ్ ది లెంగ్త్ ఆఫ్ వైర్ ఇంక్రీజెస్ దెన్ ఇట్ రెసిస్టెన్సెస్ ఏ ఇంక్రీజెస్, బి ఇంక్రీజ్ ఇన్ ద సేమ్ రేట్, సి డిక్రీజెస్, డి అన్సర్టైన్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ వైర్ ఇంక్రీజెస్ దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ఇన్ ద సేమ్ రేట్. 47. ఇఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజెస్ వైల్ టెంపరేచర్ అండ్ లెంగ్త్ ఆర్ కాన్స్టెంట్ దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఏ డిక్రీజెస్, బి ఇంక్రీజెస్, సి డిపెండ్స్ ఆన్ మెటీరియల్, డి ఏ ఆర్ బోత్. ఆప్షన్ ఏ కరెక్ట్, డిక్రీజెస్. 48. టు ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ డాష్ ఈస్ కాన్స్టెంట్ ఏ రెసిస్టెన్స్, బి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, సి పొటెన్షియల్ డిఫరెన్స్, డి ఆల్ ఆఫ్ ది అబో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. 49. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ అలాయ్స్ ఇస్ జనరలీ డాష్ టైమ్స్ టు మెటల్స్ ఏ 30-300, బి 30-100, సి 1/10-100, డి 1/30-100. ఆప్షన్ బి కరెక్ట్, 30-100. 50. నిక్రోమ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డాష్ ఏ ఐరన్, స్టీల్ అండ్ క్రోమియం, బి క్రోమియం, స్టీల్ అండ్ నికెల్, సి నికెల్, స్టీల్ అండ్ ఐరన్, డి ఐరన్, క్రోమియం అండ్ నికెల్. ఆప్షన్ డి కరెక్ట్, ఐరన్, క్రోమియం అండ్ నికెల్. 51. ఇఫ్ 3 బ్యాటరీస్ హ్యావింగ్ V1, V2, V3 EMF are connected in series, then resultant EMF is dash. A. V1 or V2 or V3, B. V1 or V3, C. V1 minus V2 minus V3, D. V1 plus V2 plus V3. The correct answer is D. V1 plus V2 plus V3. 52. R1, R2, R3 resistance are connected in series, then resultant resistance is A. R1, R2, R3, B. R1 plus R2 plus R3, C. R1, R2 plus R2, R3 plus R3, R1, D. R1 minus R2 minus R3. Correct answer is B. So in series combination, total resistance is R1 plus R2 plus R3. 53. The average resistance of a healthy dry human body is around dash. A. 100 ohm above, B. Below 5 lakhs ohm, C. 100 ohm to 5 lakhs ohm, D. Uncertain. Option C. 100 ohm to 5 lakhs ohm. 54. 1 unit is equal to dash watt hour. A. 1000, B. 1 watt hour, C. 100, D. 36 into 10 to the power of 5. Answer is A. 1000. 55. Example for a semiconductor is dash. A. Nickel, B. Si means silicon, C. Ge means germanium, D. Both B and C. Answer is D. Both B and C means silicon and germanium. 56. The instrument which is used for measuring the magnitude of current flowing through a circuit is called A. Voltmeter, B. Galvanometer, C. Ammeter, D. None of these. Answer is C. Ammeter. 57. When the resistance of the conductor is increased, the current will dash. A. Increase, B. Decrease, C. Remain same, D. None of these. Answer is B. Decreases. 58. Ohm's law is valid when
ఏ టెంపరేచర్ ఇంక్రీజెస్ బి టెంపరేచర్ డిక్రీజెస్ సి గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ ఇస్ ఎ కర్వ్ డి టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కరెక్ట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ 59 హౌ ఈజ్ అ మీటర్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ ఏ ఇన్ సిరీస్ బి ఇన్ ప్యారలల్ సి డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ సర్క్యూట్ డి బోత్ ఏ అండ్ బి కేసెస్ ఆన్సర్ ఇస్ ఏ ఇన్ సిరీస్ 60 ది ఎగ్జాంపుల్ ఆఫ్ నానోమిక్ కండక్టర్ ఈజ్ ఏ డయోడ్ బి కాపర్ వైర్ సి సిల్వర్ వైర్ డి నాన్ ఏ డయోడ్ 61 ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ వోల్ట్ మీటర్ ఈజ్ ఏ జీరో బి వెరీ లో సి వెరీ లార్జ్ డి ఇన్ఫినిటీ ఆప్షన్ సి వెరీ లార్జ్ 62 ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ ఏ వాట్ బి కులూమ్ సి వోల్ట్ డి ఆంపియర్ ఆన్సర్ ఈజ్ బి కులూమ్ 63 వోల్ట్ ఈజ్ ద ఎస్ యూనిట్ ఆఫ్ ఆప్షన్ ఏ ఛార్జ్ బి రెసిస్టెన్స్ సి కరెంట్ డి పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్సర్ ఈజ్ డి పొటెన్షియల్ డిఫరెన్స్ 64 వాట్ ఈజ్ వన్ యూనిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ జౌల్ ఏ 6 × 10 క్యూబ్ జౌల్ బి 36 × 10⁴ జౌల్ సి 1000 జౌల్ డి 3600 జౌల్ ఆన్సర్ బి 36 × 10⁴ జౌల్ 65 ఆంపియర్ సెకండ్ స్టాండ్స్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఏ పవర్ బి ఛార్జ్ సి ఎంఎఫ్ డి ఎనర్జీ సో ఆన్సర్ ఈజ్ బి ఛార్జ్ 66 టూ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ ఏ కరెంట్ ఈజ్ సెంట్ త్రూ ద కాంబినేషన్ ద కరెంట్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్ ఏ ఈక్వలీ ఇన్ బోత్ ద రెసిస్టెన్సెస్ బి ఇన్ ద డైరెక్ట్ రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ సి ఇన్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ డి ఇన్ నన్ ఆఫ్ ది అబో మేనర్ ఆన్సర్ ఈజ్ సి ఇన్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ 67 ద పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ ఇన్ అన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఆర్ కాల్డ్ ఏ అనోడ్ బి కాథోడ్ సి అనయాన్ డి కాటయాన్ ఆన్సర్ ఇస్ డి కాటయాన్ 68 ఇన్ అన్ ఎలక్ట్రోలైట్ సెల్ 68 ఇన్ అన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ద ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇస్ కాల్డ్ ఏ కాటయాన్ బి అనయాన్ సి కాథోడ్ డి అనోడ్ ఆన్సర్ ఇస్ డి అనోడ్ 69 వాట్ ఈస్ ద పవర్ ప్రొడ్యూస్డ్ బై ఎన్ అప్లయన్స్ మార్క్డ్ 240 వోల్ట్స్ 2 ఆంపియర్స్ ఏ 8.3 మెగావాట్ బి 120 వాట్ సి 480 వాట్ డి 60 వాట్ ఆన్సర్ ఇస్ సి 480 వాట్ 70 వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ అప్లయన్స్ మార్క్డ్ 240 వోల్ట్స్ 4 ఆంపియర్ ఏ 0.017 ఓం బి 120 ఓం సి 960 ఓం డి 60 ఓం ఆన్సర్ ఇస్ డి 60 ఓం 71 ద రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్ ఏ డిక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ బి ఇంక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ సి రిమైన్స్ కాన్స్టెంట్ ఈవెన్ వెన్ టెంపరేచర్ వేరీస్ డి డిక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ డిక్రీజెస్ ఆప్షన్ ఏ డిక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ 72 A bulb is rated 0.2 ampere, 3 volt. What is the resistance of filament of the bulb? 15 ohm, 18 ohm, 0.07 ohm, 0.6 ohm. Answer is option A, 15 ohm. 73. Ohm's law. A is valid for conductors. B is not valid for semiconductors. Is valid for electrolytes. D is valid for diodes. Option A is valid for conductors. 74. When an electric current flows through a metallic wire, the particles moving are A. Protons B. Ions C. Atoms D. Electrons Answer is D. Electrons 75. Coulomb is the S unit of A. Current B. Charge C. Resistance D. Potential difference Option B. Correct Charge 76. In metals A. All the electrons are free. B. No electrons is free. C. A large number of electrons are free. D. There are no electrons at all. Option C. A large number of electrons are free.
77. The path of motion of free electron in a metal is A. Circular, B. Straight line, C. Zigzag, D. Parabola. Option C is correct answer. Zigzag. 78. Joule per coulomb is equivalent to A. Ohm, B. Watt, C. Ampere, D. Volt. Answer is D. Volt. 79. A voltmeter is used to measure A. Electric current, B. Electric power, C. Potential difference, D. Resistance. Answer is C. Potential difference. 80. An ammeter should be connected in dash vein circuit. A. Parallel, B. Opposite, C. Series, D. No specific method. Answer is C. Series. Please do like, share this video and subscribe to our channel.